రాజమండ్రి తుమ్మలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి తుమ్మలావలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి స్థానిక తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద కనీవిని ఎరుగని రీతిలో సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది. నాలుగు రోడ్ల జంక్షన్లో ఒకవైపు వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆసీనులై ఉండగా మిగిలిన మూడు రోజుల్లో సుమారు 4,000 మంది మహిళలు కూటమికి మద్దతుగా కూర్చున్నారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో 35, 36, 39 డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, దగ్గుబాటి హితేష్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాలనలో అన్నీ పెంచుకుంటూ పోయాడన్నారు. విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువులు ధరలు అలా అన్నీ పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమెత్తారు. ఇక మార్గాన్ని భరతరాం విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తంగళ్ల బాబీ, గొర్రెల సత్యరమణి, నాయకులు కరగాని వేణు, ఆర్యపురం బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు యాళ్ల కుమారస్వామి, నాయకులు యాళ్ల బాబీ, యాళ్ల వెంకట్రావు, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ మాదిరిగా గ్రూప్ లో ఉన్న 10 మంది వచ్చారా? నీరు రాకపోతే మీ పిల్లల్ని పంపించండి. నల్ల చుల్లి వేయకూడదు, నల్ల దుస్తులు కట్టకూడదు, నల్ల జుట్టు కూడా ఉండకూడదు అని చెప్పే పరిస్థితులు రేపు రోజు వస్తాయి, మీరు గమనించాలి. అలాగే మరి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు మా తమ్ముడు ప్రదీప్ గారు, అలాగే వేదిక పైన ఉన్న సోదరులు హితేష్ గారు, జనసేన ఇన్ఛార్జ్ గారు సత్యనారాయణ గారు, అలాగే 35వ వార్డు మాజీ కార్పొరేటర్ గారు వేణు గారు, 36వ వార్డు మాజీ కార్పొరేటర్ తంగిల బాబీ గారు, ఇతర అతిరథ మహారథులకు ఈ కార్యక్రమానికి చేసిన మహిళా మణులందరికీ, అలాగే మా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కొన్ని అడుగుతాం, పెరిగిందా లేదా అన్నదానికి మీరు సమాధానం చెప్పండి. వాస్తవం అయితే సమాధానం చెప్పండి, లేకపోతే గమ్మున కూర్చోండి. గ్యాస్ ధరలు పెరిగినాయా? నగరం చాలా అద్భుతంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున గ్యారంటీ కొట్టేసాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న చూసాం. అసలు దాంట్లో ఆయన గతంలో ఏమైతే చెప్పాడో దాంట్లో అంట 99% అమలు చేస్తామని ఈ మేనిఫెస్టో చెప్పాడు. 99% ఏం అమలు చేశాడు? మద్యపానం నిషేధించాడా? మనకు అద్భుతమైన రాజధాని ఇస్తానన్నాడు, ఒక రాజధాని నిర్మించాడా? మనకి కరెంటు బిల్లులు ఏ విధంగా పెంచేశాడు? మొత్తం దారుణం. ఈరోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఏది మన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు చూడండి ఒకసారి, ప్రజలారా గమనించండి. ప్రతి ఒక్కరికి కూడా గృహిణీలకి బస్సు ప్రయాణం ఉచితం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితం. అంతేకాకుండా ప్రతి మహిళకి 18 సంవత్సరాల నిండాలకి 1500 ప్రతి కుటుంబంలోకి వెళ్తే. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసుకోండి.
పదమూడు రోజుల తర్వాత మీకు ఎన్నుకునే హక్కు వస్తా ఉంది. గట్టిగా ఉండే 13 రోజులు ఈ ఎన్నికల్లో మీ యొక్క హక్కుని సద్వినియోగపరచుకోండి. అవకాశం ఇవ్వండి. రాజమండ్రిలో జరిగిన తప్పులన్నిటినీ కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మీరు అవకాశం ఇచ్చినట్లయితే మహిళలు సురక్షితంగా ఉండే నగరం కింద తీర్చిదిద్దుతాం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అన్ని విధాలైన కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం, ఏదైతే చెత్త పన్ను ఏసి ఉందో ఈ చెత్త ప్రభుత్వం, ఆ చెత్త పన్నును తీసే బాధ్యత ఎన్డీఏ కూటమిదని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే పెరిగిన కరెంట్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ పెరిగిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే 3000 పెన్షన్ వస్తా ఉందో అది 4000 రూపాయలు పెన్షన్ ఇంటికే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 6000 రూపాయలు, ఆ 6000 రూపాయలు కూడా వికలాంగుల పెన్షన్ కూడా ఇంటికే మీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ, మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు, వాలంటీర్ వ్యవస్థని అస్సలు వ్యతిరేకించడం, వాలంటీర్లు కొనసాగిస్తున్నాం, వాళ్ళకి 10000 రూపాయల జీతాలు ఇస్తాం. అదే వాలంటీర్తో రేపు ఇంటింటికి పెన్షన్లు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఏది వచ్చినా రాజమండ్రిలో మీ పెద్ద కొడుకు కింద వస్తానని చెప్తాడు నా సోదరుడు భరత్రామ్. నాకు అర్థం కాదు పెద్ద కొడుకు కింద వచ్చి ఏం చేస్తాడు. ఎప్పటికీ అమ్మ వారి కింద 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒకరినే చదివిస్తా ఉన్నారు, మరి పెద్ద కొడుకు కింద వచ్చి ఏం చేయగలుగుతారు. మేము హామీ ఇస్తా ఉన్నాం, మీరు ఆశీర్వదించండి. మీ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని షరతులు లేకుండా చదివించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్ని కోట్లు తీసుకుంటాం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 కింద సంవత్సరానికి 18000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్ని కోట్లు తీసుకుంటారని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఉచితంగా మాదే కూడా ఎన్డీఏ కూటమిగా మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని గ్యాస్ సిలిండర్లు అన్నా గట్టిగా ఎన్ని. ప్రభుత్వం మారి సమర్థవంతుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
ప్రభుత్వం మారి సమర్థవంతులైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 14వ వార్డు సిమెంట్రీపేట బైపాస్ రోడ్ జంక్షన్ నుండి తెలుగుదేశం బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన పార్కులకు వెళ్లేందుకు డబ్బులు ఎందుకు చెల్లించాలన్నారు. మార్గాని భరతరాం తన 25% కమిషన్ కోసం చేసిన పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. సమస్యల వలయంలో ఉన్న రాజమండ్రి రూపురేఖలు మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అతి సత్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ 14వ వార్డు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. చాలా కోలాహలంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలుగుదేశం బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్పిఎస్ నాయకులు, వారు కూడా ఎప్పుడైతే మందాకృష్ణ మాదిగ్ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మాతో అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తూ ఉన్నారు. మంచి స్పందన. ఎక్కడికి వెళ్ళినా సిమెంట్రీపేటలో బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు దూరం చేస్తున్నారు. మాకు అందవలసిన సంక్షేమం అందట్లా, అభివృద్ధి లేదు, మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ చెయ్యాలని చెప్పడం, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేవైనా బలహీన వర్గాల్ని నా బీసీలు నా ఎస్సీలు అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మోసం చేశారు, నిలువునా మోసం చేశారు. ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరినా అంటే ఎస్సీల్ని, బీసీలనే. దానికి ఏదైతే మోసం చేసి ఇబ్బంది పెట్టారో ప్రతిఫలం అనేది, చర్యకి ప్రతిచర్య అనేది తప్పకుండా ఉంటుంది. మీరు చేసిన దానికి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ కూడా బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు, గమనించాలి. ఇంకా రాజమండ్రి పరంగా చూసినట్లయితే అభివృద్ధి అంటే 2 డివైడర్లు 4 రోడ్లు అని చెప్తా ఉన్నారు. అది అభివృద్ధిలో భాగం. అభివృద్ధి అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వైద్య వ్యవస్థ మెరుగుపడాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, సుఖ సంతోషాలతో జీవించాలి. బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోనే వాళ్ళకి మౌలిక వసతులు బాగుండాలి. ఇక డ్రైనేజ్ వ్యవస్థ బాగా, డ్రైన్లు సరిగ్గా లేవు, మంచినీరు రావట్లా, ఎప్పుడు సమస్య చెప్తారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు సమస్యను పరిష్కరించుకుంటూనే వస్తూ ఉన్నాం. కానీ మీ శ్రద్ధ ఎక్కడ పెట్టారు? ఎక్కడ మీకు కమిషన్లు వస్తాయో, ఎక్కడ మీకు గిట్టుబాటు అవుతుందో అక్కడ పెట్టారు. మేము మరలా చెప్తా ఉన్నాం, రాజమండ్రిలోని కంబల్చెరువు పార్క్ కానీ, గ్లో గార్డెన్ పార్క్ కానీ, ఇలాగ అనేకమైన పార్కులు మీరు ఎంట్రీ ఫీజులు పెట్టారు. మేము అధికారంలోకి వచ్చినట్టే ఎన్డీఏ కూటమి వాటి అన్నింటిని ఫ్రీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే రాబోయే పుష్కరాలకి బీజేపీ సహకారంతో 500 కోట్ల గ్రాంట్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ గ్రాంట్ తోటి వచ్చే 30 సంవత్సరాలు రాజమహేంద్రంలోని రోడ్డు, డ్రైను ఇలాంటి సమస్యలు అనేది ప్రజలకి వినబడని పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూపిస్తాం. అలాగే అనేకమైన శాశ్వత కట్టడాలు కూడా కట్టించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పార్కును చేసేది అభివృద్ధి అంటే అవ్వదు. ఈ పార్కులు 6 నెలలకు ఒకసారి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. శాశ్వత కట్టడాలు అంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ టీడీఎఫ్పి హయాంలో కట్టాం, ఎస్పీ ఆఫీస్ కట్టాం, పక్కన ఏసీబీ ఆఫీస్ కట్టాం, సిఐడి ఆఫీస్ కట్టాం, ఆధ్యాత్మిక కేంద్రం అయిన ఇస్కాన్ నుంచి అన్నీ కూడా మనమే కట్టాం, మున్సిపల్ కార్పొరేషన్ కట్టున్నాం. ఇవన్నీ రాబడి సృష్టిస్తాయి, రాబడి సృష్టించేయి శాశ్వత కట్టడాలు, ఇది మనం దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టించేయి తాత్కాలిక కట్టడాలు, ఇది వైసీపీ వారు దాని మీద శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది కమిషన్ దాంట్లో ఉంది కాబట్టి. మేము కమిషన్ కక్కుర్తి పడే వాళ్ళం కాదు,
శాశ్వత కట్టడాలు కట్టి ఇంకొక 30 సంవత్సరాలు రాజమండ్రిలోని ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే పనికిరాని బోగస్ ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర మతగ్రంథాలతో పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టే పనికిరాని బోగస్ ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర మతగ్రంథాలతో పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని 99% హామీలు అమలు చేశామని, పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్, అంకెల మాత్రమేనని విమర్శించారు. పోలవరం, రాజధాని నిర్మాణం, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, కరెంటు ఛార్జీల పెంపు,
ఇలా చెప్పుకుంటూ పోతే 25% హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు. టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. 4,000 రూపాయలు పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు. అదే కూటమి చిత్తశుద్ధన్నారు. షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు. అనా క్యాంటీన్లు మూసివేసి పేదల ఆకలి కడుపులపై కొట్టిందని దుయ్యబట్టారు. తిరుమల పింక్ డైమండ్ ఏమైంది? తిరుమలలో అన్నిమత ప్రచారం అడ్డుకోవడం వైఎస్ఆర్సీపీ విఫలమైందని, డిపాజిట్లు ఏమైపోతున్నాయో తెలియడం లేదన్నారు. బొలకరాయి గట్లలో ఏపీ జగన్ కు ఆస్కార్ అవార్డుకు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని సకల కళా కోవిదులు కమల్ హాసన్ కంటే బాగా నటించారన్నారు. కోడికత్తి కేసు ఘటన జరిగింది, బాబాయ్ వివేక హత్య జరిగింది, ఇప్పుడు గులకరాయి ఘటన జరిగిందని ఆయనతో పాటు మరో ఇద్దరికి ఆ రాయి తగిలింది పాపం. మరి బ్యాండేజీ తీశాక జగన్ నుదుటిపై గాయమైన ఆనవాళ్లు ఎక్కడా కనబడవేంటని ప్రశ్నించారు. నాడు అధికారం కోసం కోడికత్తితో దాడి చేయించుకుని దానికి అయిన చిన్న గాయంతో సింపతితో అధికారంలోకి వచ్చాడు జగన్. మళ్లీ ఇప్పుడు ఒక గులకరాయితో అదే కోడికత్తి డ్రామాకు తెరలేపాడని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో కాదు, జగన్ రాజీనామా పత్రమన్నారు. సమర్థవంతమైన నాయకుడంటే పరిశ్రమలు తీసుకురావాలని, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి సెట్టిపల్లి విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కోశాధికారి శెట్టి జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి మరికుర్తి రవియాదవ్, కార్యదర్శి లాల్ ఖాన్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు బుడ్డిగ రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటుపూడి శ్రీనివాస్, నాయకులు తేడా ఆదిబాబు పాల్గొన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, పెన్షన్ పెంపు 2028 జనవరిలో 258, 2029 జనవరిలో 258 పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట. అంటే మొదటి 3 సంవత్సరాలు ఊసేలేదు. ఈరోజు పెన్షన్దారులు కూడా అన్యాయంగా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు వచ్చినాయని వాళ్ళ పిల్లలు ఆధార్ కార్డులో ఉంటే, వాళ్ళ పిల్లలు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు అబ్బాతాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ 6లో 4,000 రూపాయలు పెన్షన్, వీళ్ళ మాదిరిగా 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు, ఒకేసారి అది ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం, ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏప్రిల్లో వీళ్ళు 3,000 ఇస్తూ ఉన్నారు, ఏప్రిల్లో 1,000 రూపాయలు బాకీ, మేలో ఒక 1,000 రూపాయలు, జూన్లో ఒక 1,000 రూపాయలు, జూలైలో 4,000 కలిపి, ఈ 3,000 కలిపి 7,000 ఒక్కసారే పెన్షన్దారులందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని హామీ ఇచ్చున్నాం. సంవత్సరానికి 18,000, దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు. షరతులు లేని సంక్షేమం అది గమనించాలి ప్రజలు. ఎంతమంది ఉంటే అంతమంది, 18,000 దాటిన ప్రతి మహిళకి కూడా. ఈరోజు మీరు దులహన పథకం కూడా చూడండి, 50,000 మేము ఎంతోమంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు, కానీ వీళ్ళు ఏం చేశారు? దులహన పథకం కింద 50,000 ఉన్న దాన్ని 100,000 పెంచి అందరికీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు 2023లో షరతులు పెడతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలటాలు, 10th క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట. ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ముందు చెప్పున్నారా ఈ షరతులు? లేదు. నెగ్గిన తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత, అధికారంలో ఉన్నాం శాశ్వతం కదా, ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి, గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం,
ప్రజలు 5 సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు, పాలించడానికి మీరు శాశ్వతం కాదు, మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి. పైపెచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు, అన్నీ అబద్ధాలని చెప్తా ఉన్నారు. ఏవి అబద్ధాలు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్లు అబద్ధాలా? మేము ఇచ్చిన పండుగ కానుకలు అబద్ధాలా? మేము ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అబద్ధమా? లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా? లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం. వాటిని కొనసాగించి సంక్షేమాన్ని పెంచి ఇస్తామని చెప్పాం. కానీ మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆపలేదా? ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు దూరం చేశారు? బీసీలకు ఆదరణ పథకం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, అవన్నీ మీరు దూరం చేయలేదా? పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పనిముట్లు ఇవన్నీ ఇస్తే మీరు దూరం చేశారు. చంద్రన్న బీమాని పేరు మార్చారు. ఒక్కరికైనా మీరు ఆన్ రికార్డుగా బీమా ఇచ్చున్నారా? లేదే. ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, లేకపోతే జనసేన పార్టీ వారికి ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆదుకుంటా ఉన్నాం. ఇందాకే 14వ వార్డుకి వెళ్ళాం, అతనికి ఇబ్బంది ఉంది, జనసేన ద్వారా అతనికి రిజిస్టర్ చేసి ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ తీసేశారు, అన్నీ తీసేసి మనిషికి సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లై నిధులు చూడండి, దారి మళ్లించారు, ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. గతంలో ఏ విధంగా మేము చేసాం? బలహీన వర్గాలు డ్రైవర్లకే మిగులుతున్న వాళ్ళని ఓనర్ల కింద చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎస్సీ లోన్లు ఇచ్చున్నాం, బీసీ లోన్లు ఇచ్చున్నాం, అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఏది అడిగినా నీకు అమ్మ ఒడి వచ్చిందా, నీ ఇంటికి భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాలని చెప్పారు. దాంట్లో పెట్టినే ముచ్చకి 2-5-6 అడిగా. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సి, రాజధాని, ఇలా 4-5 అడుగుతున్నాను. పోలవరం ఏమైపోయినాయి ఇవన్నీ? ఇంకా ఆయన ఎలా నమ్ముతారు ప్రజలు అంటున్నాను. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024లో ప్రజల దగ్గరికి వచ్చి, అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతాను అన్నారు. ఏమైపోయింది? ఇంకా ఏ మొహం పెట్టుకొని వీళ్ళు అడగగలుగుతారు వాళ్ళు? మేము చెప్తా ఉన్నాం, అన్న క్యాంటీన్ మేము మేము చేసాం, 2 సార్లు డిఎస్సి తీసున్నాం, రాజధాని అమరావతి కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని నిర్మించున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, సంక్షేమ పెన్షన్ 2000 చేస్తున్నాం, దుల్హన్ పథకం కింద 50,000 ఇచ్చున్నాం, చంద్రన్న బీమా ఇచ్చున్నాం, ఇలాగ అనేకమైన ఇచ్చున్నాం, వాటిని మేము కొనసాగిస్తామని ఆ రోజున అవకాశం ఇవ్వమంటే ఈయన చెప్పిన మాటలు నమ్మారు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, అయ్యిందా? ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అని హామీ ఇచ్చున్నారు ఆయన మేనిఫెస్టోలో, అయ్యిందా? ఎక్కడ? నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేశారు ఆ రోజున అధికారంలో రావడానికి. ఈరోజు వచ్చిన తర్వాత వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన కూడా ఏదో ఉంది. అసలు హామీ, అసలు ఇంటి పత్రాలు, ఆ దొంగ పత్రాలు ఏదైతే ఇచ్చారు దాని మీద ఆయన ఫోటో ఉంటేనే, అసలు ఈయన ఫోటో ఎందుకు వేయాలని అడిగిన వాళ్ళు మనం. రిజిస్ట్రేషన్ నా సొంత డబ్బు, నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్న డబ్బుతో నేను కొనుక్కుంటున్న ఆస్తి ఒరిజినల్ సిద్ధం దగ్గర ఎందుకు ఉండాలి? ఏ దేశంలో ఎక్కడా లేదు. బహుశా రాజ్యాంగం రచించిన తర్వాత రాజ్యాంగాన్ని కూడా మించి ఇలాంటి అంశం ఎప్పుడు వస్తుందని కూడా బహుశా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అందరికీ మైండ్ బ్లాక్ అవుతూ ఉంది. ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో ఆస్తి కొండు, ఉన్న 4 రూపాయలు తీసుకెళ్ళి అయితే తెలంగాణలోనో తమిళనాడులోనో కర్ణాటకలో కొనుక్కుంటాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి? ఇవన్నీ కలిపి ఆయన అవసరం వస్తే రేపు ఎప్పుడో చప్పుడు వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టేస్తాడు, మొత్తం అందరూ దానికి తాకట్టు.